నమస్కారం ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం ఈరోజు హెడ్లైన్స్ దివాలా కోరు రాజకీయాలు రాష్ట్రం దివాలా తీయలేదు ఢిల్లీ నామినేటెడ్ చేసిన వ్యక్తి సీఎం అయ్యాడు పదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి గవర్నర్ ప్రసంగంలో సత్యదూరమైన మాటలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో గంజి కేంద్రాల దుస్థితి గత కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేదు శాసనసభ సమావేశాలలో కేటీఆర్ గవర్నర్ ప్రసంగంపై వాడి వేడి చర్చ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో రచ్చ పదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపాటు పరీక్షలు కూడా నిర్వహించలేరా పేపర్లు అమ్ముకున్నారు కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ ఎద్దేవా రేవంత్ సభను తప్పుదవ్వ పట్టిస్తున్నారన్న హరీష్ రావు సోనియాను బలిదేవత అన్నదెవరో తెలుసన్న కేటీఆర్ బుధవారానికి సభ వాయిదా వేసిన సభాపతి విద్యుత్పై పచ్చి అబద్ధాలు తెలంగాణ నెంబర్ వన్ అనేది అబద్ధం పదో స్థానంలో ఉందని కేంద్రం చెప్పింది రైతుల ఆదాయంలో తెలంగాణ ఇరవై ఐదవ స్థానం మా పార్టీ మా ఇష్టం అనేది చల్లదు ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం నడవదు ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టాం గతంలో ప్రగతి భవన్లోకి హోంమంత్రికి కూడా ప్రవేశం లేదు అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఉర్దూని డిఎస్సీలో చేర్చాలి డిఎస్సి నోటిఫికేషన్పై అక్బరుద్దీన్ డిమాండ్ నిరుద్యోగం ద్రవ్యోల్బలమే కారణం మోదీ విధానాలతో యువతలో నిరాశ లోక్సభ దాడి ఘటనపై రాహుల్ పోర్బాటకు సిద్ధమైన తెలంగాణ బీజేపీ మున్సిపాలిటీలు స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ అవినీతిపై పోరాడండి కరీంనగర్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ అవినీతి అరాచకాలపై రోడ్డెక్కండి కొండగట్టు వేములవాడ ఆలయాలకు నిధుల హామీ పైన ఉద్యమించండి బెజ్జంకిని కరీంనగర్ జిల్లాలో కలపాలంటూ ప్రజలతో కలిసి పోరాడండి బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన బండి సంజయ్ కుమార్ ప్రజల చీత్కారానికి గురైన బీఆర్ఎస్ను తరిమి కొట్టేదాకా పోరాడండి మళ్లీ కోవిడ్ భయం దేశంలో మరోసారి కోవిడ్ కలకలం కేరళలో కొత్తగా వెలుగులోకి కోవిడ్ సబ్ వేరియంట్ అయోధ్యకు వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లు జనవరి ఇరవై రెండున అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ట ప్రయాణికుల కోసం అదనపు రైళ్లు నడపనున్న రైల్వే శాఖ జనవరి పదహైదు నాటికి సిద్ధం కానున్న అయోధ్య స్టేషన్ తప్పిపోయిన యువకుడు తెలిస్తే సమాచారం అందించండి ఇరవై ఆరు సంవత్సరాల వయస్సు కలిగిన నీరుటి వినోద్ అనే యువకుడు తప్పిపోయిన సంఘటన చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మా కొడుకు నిరపరాధి భద్రతా వైఫల్యం ఘటనపై కొనసాగుతున్న విచారణ ప్రధాన సూత్రధారిగా కోల్కత్తాకు చెందిన లలిత్ ఝా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమైన మాస్టర్ మైండ్ తల్లిదండ్రులు